నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. గౌలిదడ్డిలో అత్యంత క్రూరంగా హతమార్చినటువంటి కాశమ్మ సోదరుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఆవిడ కాశమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళారు, అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీకు ఎలా తెలిసింది? శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాను, పని వెళ్తా అని చెప్పేసి వెళ్ళింది. ఇక ఆ రోజు పోయింది, మళ్ళా నైట్ ఇంటికి ఎప్పుడు పోయినా ఇంటికి వచ్చేది సాయంత్రం వరకు. అయితే ఆ రోజు నైట్ వరకు ఇంటికి రాలేదు. అయితే మేమేమనుకుంటాం వస్తలే అని మేము అనుకున్నాం. అయితే పిల్లలు ఉండికేసి ఒకరోజు నైట్ మొత్తం చూసినాక తర్వాత ఉదయం లేచి మా వద్దకు వచ్చారు ఇక్కడికి. మామ అమ్మ నిన్న పొద్దున పోయింది పనికి, ఇంకా రాలేదు ఇంటికి, మీకేమైనా చెప్పిందా అనికేసి అంటే మాకు తెలియదురా, మీ అమ్మ మాకేం చెప్పిపోలేదు, మేము 8 గంటలకు అంటే 10 గంటలకు వెళ్ళింది మామ అన్నాం. అంటే మాకేం తెలియదు, మాకేం చెప్పలేదు, మరి ఎక్కువైంది ఏం కదా, దేవులవర్ధం చూద్దాంలే అని చెప్పేసి వస్తుంది ఎక్కువదురా అని చెప్పేసి పిల్లలకి ధైర్యం చెప్పేసి ఇంట్లో పెట్టుకొని మా ప్రయత్నం మేము చేసినాం దేవులవర్ధం. ఓకే, దేవులవర్ధం మాకు ఎక్కడ ఆచూకు దొరకలేదు, దొరకకపోతే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాం. ఏమన్నారు పోలీస్ వాళ్ళు అంటే మా ప్రయత్నం మేము చేస్తాము, మీ ప్రయత్నం కూడా మీరు చేయండి, మీకు దిక్కితే ఓకే, మాకు దొరికితే ఓకే, మీకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. 5 రోజులు గ్యాప్ వచ్చింది కదా, 5 రోజుల్లో వెతికిలాడారా వాళ్ళు? వాళ్ళు వెతికిరో వెతకలేరో తెలీదు, మేమైతే కంటిన్యూగా వెతుకుతూనే ఉన్నాము. మళ్ళీ మేము పిఎస్ దగ్గరికి వెళ్ళలేదు, మా వాళ్ళు ఇద్దరు వెళ్ళేసి అడిగారంట, సార్ ఏమైనా ఇంకా ఇంప్రిమేషన్ రాలేదంటే చూస్తున్నామమ్మా, మాకు ఇంకా ఏమి ఇంప్రిమేషన్ రాలేదు, మాకు కూడా మీ వాళ్ళు ఎవరైనా చూస్తారంటే మా వాళ్ళు కూడా దేవులవర్ధం సార్, మా వాళ్ళు కూడా ఇంప్రిమేషన్ రాలేదు అని మా వాళ్ళు చెప్పినట్ట. చెప్తే మరి సర్లే అన్న చూడండి, మేము బి చూస్తాము, దొరికితే మన అదృష్టం అని చెప్పారు. చెప్తే దాన్ని బట్టి మేము దేవులవర్ధం ఉన్నాము ఆ రోజు మొత్తం, నర్సింగ్, కోకపేటు, గండిపేటు, ఇది గండి మహేషమ్మ, ననకరం కూడా ఎంతా దేవులాడినాం, కానీ ఆ ఏరియా మాత్రం మేము చూడలేము, అక్కడికి వెళ్ళలేము. అంటే ఇక్కడికి ఎందుకు వస్తుందిలే, ఆమెకి ఏం పని అని ఇక్కడ కంపెనీలకు పనికి వస్తాను మాకు తెలీదు, మాకు చెప్పలేదు కదా, తెలియక ఇక్కడ ఎందుకు వస్తలే అని మేము అనుకున్నాం. మాకు దేవలేదు అక్కడక్కడ ఏరియాలో మొత్తం తెలియడం, మాకు వేరే వాళ్ళు చూసేవాళ్ళు నాకు ఇలా కనపడింది ఆడ కనపడింది అని చెప్తే ఆ ఏరియా మొత్తం గాలింపు చేసాము, దేవలాడినాము, మాకు ఎక్కడ ఆచూకు దొరకలేదు. మొన్న నిన్న మంగళవారం నాడు ఇట్లా ఫోటో తీసి పెడితే ఇక్కడ ఎవరో పడి ఉన్నారు షెల్లర్లో చనిపోయి ఉన్నారంటే అప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బాడీ కూడా మొత్తం గుర్తు దొరకనలాగా అయిపోయింది. అత్యంత క్రూరంగా హింసించి మరీ చంపినట్లున్నారు, అసలు ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారు, ఎవరినైనా అనుమానిస్తున్నారా మీరు? అయితే అక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళ మీదనే అనుమానం ఉంది మాకు. అక్కడ అదొకటి అంత పెద్ద బిల్డింగ్ కడుతుండ్రు అక్కడ ఓనరు, ఆయన అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేదు, ఇద్దరు గార్డ్స్, అది మేము పోయినప్పుడు ఆ గార్డ్స్ కూడా తాగి పండిండు. ఓకే, అంత పెద్ద కంపెనీలో ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, అంత దారుణమైనటువంటి ఘటన అక్కడ జరిగినా కూడా ఆ సెక్యూరిటీల దృష్టికి వెళ్ళలేదు, వాళ్ళ దృష్టి కూడా లేదు, వాళ్ళు సైలెంట్గా తాగి అక్కడ పండుకున్నారు. గేట్ లోపలికి వెళ్తుంటే ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు మాకైతే ఇట్లా విషయం జరిగింది కదంటే అవునా అవునా మాకు తెలియదు అని మాతో పాటు వాళ్ళు వస్తున్నారు. ఓకే, చూడండి, చూసి మీరు గుర్తుపట్టారా? చూసినాక మాకు ముఖం అనేది గుర్తు దొరకలేదు, చేతి మీద పేరుంది, ఓకే, మా మరదల పేరుంది పద్మ అని, ఇంకొకటి మా తమ్ముని పేరు మల్లేష్ అని ఉంది, ఆ పేర్లు చూసి గుర్తుపట్టాము. ఓకే, ఆ మొబైల్ ఒకటి గుర్తు, మొబైల్ అక్కడ పడి ఉంది, మొబైల్ చూసి గుర్తుపట్టాము. గుర్తుపడిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం, బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండు చెక్ చేసినాం. చెక్ చేస్తే 2:10కి ఆమె లోపలికి ఎంటర్ అయింది. ఓకే, అంటే ఆవిడకై ఆవిడ వెళ్ళిందా లేకపోతే ఎవరన్నా తీసుకెళ్లారా? ఆవిడ ఆయన తీసుకెళ్ళింది, బిఆర్ ఆయన. అంటే బలవంతంగా తీసుకెళ్లారా లేదంటే ఆవిడ అంటే పని కోసం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నారా? పని కోసం ఆమె వెళ్ళింది, ఈయన మాట్లాడి ఆమె లోపలి తీసుకెళ్ళిండు. 2:10కి లోపలికి ఎంటర్ అయిపోయింది, ఇంకా తర్వాత వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 5:30 వరకు సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసినాం, దొరకలే, అదే జరిగింది. దాన్ని బట్టి కన్ఫర్మ్ అయింది. ఎంతమంది చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? తెలీదు ఎంతమంది చేసిందండి. అక్కడ వర్క్ చేసే వాళ్ళు సెంటరింగ్ వాళ్ళు 16 మంది ఉన్నారంట, వాళ్ళు తర్వాత ఆ నైటే పారిపోయారంట, ఎక్కడ వెళ్ళారో తెలియదు. అదే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి ఇప్పటికి సీఎన్ కలిసి వచ్చినాం, అదే చెప్పి. అంత్యక్రియలు అయిపోయినాయా? నిన్న నైట్ అయిపోయినాయి పోస్ట్మార్టం, నిన్న సాయంత్రం చేసి. మీరు చెప్పండి, కుటుంబ సభ్యులుగా అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇంకో పిల్లలు చిన్నగా ఉన్నారు సార్, వాళ్ళకేమైనా ఆదరు చూడాలి, వాళ్ళు రేపు ఫ్యూచర్లో చదువుకొని ప్రయోజకులు అయ్యే ధీమా వాళ్ళకు ఉంది. ఇప్పుడు చిన్న ఉన్నారు కనుకేసి మనం వాళ్ళకి ఏం చేయలేకపోయినాం అనుకో, రేపటి నాడుకు మనకు పాపం చుట్టుకుంటుంది. వాళ్ళకనేది వీలే పోలీసు వాళ్ళు దయ చూపించి వాళ్ళకు ఏమన్నా కంపెనీ బిల్డర్ దగ్గర ఓనర్ దగ్గర ఏమన్నా వీలే సాయం చేపిస్తే మాకు అదే కోరుకుంటాం సార్, మాకు అదే 1000 జన్మల పుణ్యం అనుకుంటాం పోలీసు వాళ్ళది. ఆ పిల్లలకి ఆదరు చూపిస్తే వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా మళ్ళీ ఈరోజు రేపు జైలుకి వెళ్తాడు,
మార్నింగ్ వెళ్తాడు. చూసారు కదండి, తండ్రి ఏమో జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఉన్న తల్లి కుటుంబాన్ని మొత్తాన్ని పోషిస్తుంది, ఆవిడేమో చనిపోయినటువంటి పరిస్థితి. సో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు కూడా అనాథలుగా మారే పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.